మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం నాడు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉన్న అప్పులు కష్టాలు పోయి మీకు అదృష్టం పట్టి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది. లక్ష్మీదేవికి కొన్ని వస్తువులంటే చాలా ఇష్టం. అటువంటి వస్తువులను ఎవరైతే రేపు మంగళవారం నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారో వారికి ఉన్న సమస్యలు తొలగి సిరి సంపదలు చేకూరతాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు మంగళవారం ముఖ్యంగా గల్లుల ఉప్పుని తెచ్చుకొని వంటగదిలో పెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీనితో పాటు మరికొన్ని వస్తువులను తెచ్చి పూజా మందిరంలో పెడితే మరింత ధనలాభం కలుగుతుంది. మరి ఆ వస్తువులు ఏమిటంటే గోమాత బొమ్మ లేదా ప్రతిమను లేదా ఫోటోను రేపు మంగళవారం నాడు ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోవాలి. మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే ప్రతిరోజు ఆ కోరిక చెప్పుకొని గోమాతకు నమస్కారం చేసుకోండి. 41 రోజులు ఈ విధంగా చేస్తే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే గోమాతను సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కనుక ఎవరైతే రేపు ఈ గోమాత ఫోటోను తెచ్చి పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన పెడతారో వారు అపర కుబేరులవ్వటం ఖాయం. ఎందుకంటే రేపు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఏకాదశి కావటం విశేషం. లక్ష్మీదేవికి పసుపు గవ్వలంటే ఎంతో ఇష్టం. వీటిని లక్ష్మీదేవి యొక్క అక్క చెల్లెళ్ళుగా పరిగణిస్తారు. కావున ఎవరైతే ఈ పసుపు గవ్వలను రేపు మంగళవారం నాడు ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టి లక్ష్మీదేవికి సమానంగా పూజిస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. త్వరగా ధనవంతులుగా మారిపోతారు. అదేవిధంగా రేపు మంగళవారం నాడు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోవాలి. బేసి సంఖ్యలో గోమతి చక్రాలను తెచ్చి పూజగదిలో ఉంచుకోవాలి. కుంకుమ భరిణలో ఈ గోమతి చక్రాలు వేసి పూజగదిలో పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం వలన కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా అందరి ఇంట్లో ఉండవలసినది తులసి మొక్క. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారి ఇంట్లో నరదృష్టి నరపీడ అనేవి ఉండవు. దుష్ట శక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఎందుకంటే తులసి చెట్టు దగ్గర లక్ష్మీ నారాయణులు కొరువై ఉంటారు. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారు రేపు మంగళవారం నాడు తులసి చెట్టును ఇంట్లో నాటితే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది. అదేవిధంగా రేపు మంగళవారం నాడు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకున్నా సరే లక్ష్మీ కటాక్షం మెండుగా లభిస్తుంది. ఈ వస్తువులను రేపు మంగళవారం నాడు ఇంటికి తెచ్చుకోవటం కుదరకపోతే వచ్చే అమావాస్య లోపు లేదా అమావాస్య నాడు అయినా సరే ఈ వస్తువులను తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి ధనానికి ఎప్పుడూ లోటు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.